నమస్తేమ్మ వెల్కమ్ టు ఫార్టీ వన్ డేస్ ఛానల్ సో ఈ వీడియోలో మనం పరమాణువులో ఉండేటటువంటి ఉపకణాల యొక్క అమరిక ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడచ్చు యాక్చువల్గా సో ఇప్పుడు ఒక యాటమ్ తీసుకున్నట్టయితే యాటంలో ఉండేటటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క అమరికను తెలియజేసేటటువంటి దాన్ని మనం ఏమంటే ఇక్కడ అటామిక్ మోడల్ అని చెప్పేసి చెప్తారండి అటామిక్ మోడల్ ఓకే సో పరమాణు నమూనా అని అంటాం అనమాట పరమాణు నమూనా సో ఏం చెప్తుంది పరమాణు నమూనా అంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆటం చెప్పుకున్నాం కదా ఆ ఆటంలో ఏముంటాయని చెప్పుకున్నాం సబ్ అటామిక్ పార్టికల్స్ పరమాణు ఉపకణాలు ఈ పరమాణు ఉపకణాలు ఈ యొక్క అమరికి ఎలా ఉంటుంది అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది ఆ అరేంజ్మెంట్ గురించి మాట్లాడేటటువంటి సో దాన్ని మనం అటామిక్ మోడల్ అని చెప్తారనమాట పరమాణు నమూనా అయితే ఈ పరమాణు నమూనాల్లో మొట్టమొదటి పరమాణు నమూనా అంటే మొట్టమొదటిసారిగా పరమాణు నమూనాను ప్రతిపాదించింది ఎవరో అని అంటే కనుక జేజే జే థాంప్సన్ అండి జేజే జే థాంప్సన్ ఈ జే జే థామ్సన్ అనేటటువంటి వాడు మొట్టమొదటిసారిగా ఒక నమూనాను ప్రతిపాదించాడు దాన్నే థామ్సన్ మోడల్ అని చెప్పేసి అంటారు అనమాట అటామిక్ మోడల్ థామ్సన్ అటామిక్ మోడల్ ఆర్ థామ్సన్ మోడల్ అంటాం సో ఇక్కడ ఈ థామ్సన్ మోడల్ అనేటటువంటిది సో వాటర్ మెలన్ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాడండి వాటర్ మెలన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తాడు అనమాట ఏంటి అసలు ఈ వాటర్ మెలన్ తీసుకుని చెప్పేదని అంటే మనందరికీ తెలుసు ఒక పుచ్చకాయని తీసుకున్నట్టయితే ఇప్పుడు పుచ్చకాయలో లోపల పల్ప్ రెడ్ కలర్లో ఉంటుంది సో దాంట్లో మధ్య మధ్యలో ఏముంటాయండి ఇక్కడ సీడ్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ విత్తనాలు బ్లాక్ కలర్లో ఇక్కడ ఆ నెగిటివ్ ఛార్జ్ అంతా కూడా అంటే పాజిటివ్ ఛార్జ్ అంతా కూడా మొత్తం యావరెంజ్ ఉంటుంది అంటే మొత్తం ఆ ఏదైతే ఆ వాటర్ తీసుకున్నారు ఈ వాటర్ ఎలా ఉంది అని అనుకున్నప్పుడు ఆ వాటర్ మిలన్లో ఉన్నటువంటి ఆ మొత్తం పార్ట్లో ఖచ్చితంగా సో మొత్తం నెగిటివ్ ఛార్జ్ అంతా కూడా సో ఆక్యుపై చేయబడుతుందని చెప్తారు సో ఇదంతా కూడా నెగిటివ్ ఛార్జ్ అనుకున్నట్టయితే అంటే రెడ్ కలర్లో ఉండేటటువంటి మాస్ అంటే పల్ప్ ఏదైతే ఉందో గుజ్జు ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే దట్ ఈజ్ నెగిటివ్ అదే పాజిటివ్ ఛార్జ్ అంటాం సో సారీ అండి పాజిటివ్ ఛార్జెస్ ధనావేశం అంతా కూడా సో పరమాణువు మొత్తం ఆవరించి ఉంటుంది అంటే మనకి ధనావేశం ఉంది రుణావేశం ఉంది తటస్థమైనటువంటి కణాలు ఉన్నాయి అంటే యాక్చువల్గా ఈ తటస్థ కణాల కోసం ఇప్పుడు అప్పుడే చెప్పరండి సో ఈ జేజేతాంసన్ వచ్చినప్పటికే సో జేజేతాంసన్ ఇప్పుడు చెప్పాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో చెప్పాడు అనమాట ఈ మోడల్ కోసం పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళు జేజే ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్లో కనిపెట్టాడు సో కానీ సో న్యూట్రాన్ కనిపెట్టింది ఇప్పుడు తటస్థ కణాల కోసం అంటే సుమారుగా సో మీరు తీసుకునేటటువంటి నైన్టీన్ థర్టీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆ ప్రాంతంలో చెప్పాడు అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ న్యూట్రాన్ కోసం ఎక్కడ మాట్లాడరు ఓన్లీ చెప్పేది ఏంటంటే సో ప్రోటాన్ల కోసం అలాగే న్యూట్రాన్ ఎలక్ట్రాన్ల కోసం మాట్లాడతాడనమాట సో ధనావేశం రుణావేశం ఇక్కడ ఈ ధనావేశం ఎలా ఉంటుందని అంటాడంటే పుచ్చకాయ మొత్తం ఎలాగైతే ఉందో ఆ పుచ్చకాయ మొత్తం రెడ్ కలర్ గుజ్జంతా కూడా పాజిటివ్ ఛార్జ్ ఆవరించబడి ఉంటుంది దాని ఆ అంటాడు అనమాట సో దిస్ ఇస్ ద పాజిటివ్ ఛార్జ్ ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్లో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి ఇక్కడ నెగిటివ్ ఛార్జీలు కానీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీకు విత్తనాలు ఎలా ఉంటాయి అలాగా అక్కడక్కడ అక్కడక్కడ బంధించబడి ఉంటాయి అని చెప్తాడు అనమాట సో దిస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ సో ఈ ఎలక్ట్రాన్లు అనేవి మధ్య మధ్యలో ఉంటాయని చెప్తాడు ఇదే సో పుచ్చకాయ మోన్ అంటాం యాక్చువల్గా మీరు తీసుకున్నటువంటి ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి ప్రోటాన్లు ఎలా ఉంటాయి అంటే సింపుల్గా చెప్తాడు సో ప్రోటాన్లు అనేవి ధనావేశపూర్తమైనటువంటి కణాలు అనేవి మొత్తం పరమాణువు అంతటా ఆవరించబడి ఉంటాయి సో వాటి మధ్య మధ్యలో కొన్ని ఎలక్ట్రాన్లు అనేవి వాటి ఆ ధనావేశ కణాల మధ్యన నిర్మించబడి ఉంటాయి లేదంటే చుచ్చింపబడి ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు అయితే ఈ జేజే థామ్సన్ మోడల్ అనేది వ్యాలిడ్ కాదు ఎందుకంటే దీంట్లో న్యూట్రాన్ యొక్క అరేంజ్మెంట్ దీన్ని కూడా చెప్పలేదు సో కానీ ఏంటంటే మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి మోడల్ కాబట్టి దీన్ని మనం వాడుకుంటాం అనమాట సో తర్వాత ఈ జేజే థామ్సన్ అయిన తర్వాత సో జేజే థామ్సన్ తర్వాత ఎవరంటే ఇక్కడ రోదర్ ఫోర్డ్ అనేవాడు రోదర్ ఫోర్డ్ అనేటటువంటి సైంటిస్ట్ యాక్చువల్గా ఈ జేజే థామ్సన్ యొక్క శిష్యుడే రోదర్ ఫోడ్ అనమాట జేజే థామ్సన్ యొక్క శిష్యుడెవరు రోదర్ ఫోర్డ్ ఈ జేజే థామ్సన్ చెప్పినటువంటి ఈ ఈ పుచ్చకాయ నమూనా వాటర్మెలన్ మోడల్ ఏదైతే ఉందో దానికి కాంట్రవర్సీగా ఈ రోదర్ఫోడ్ అనేవాడు ఒక మోడల్ని ప్రపోజ్ చేస్తాడనమాట ఈ రోదర్ ఫోర్డ్ మోడల్కి అంటే ఫోర్డ్ పరమాణు నమూనాకి బేస్ ఏంటి దాని యొక్క మూలం ఏంటి అని అడిగితే సో దేని బేస్ చేసుకుని సో ఈ యొక్క ఫోర్డ్ నమూనాని ప్రతిపాదించడం జరిగిందనండి ఇక్కడ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ తెలుగులో ఏమంటామండి ఇక్కడ ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగము అంటారండి ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగం ఈ ఆల్ఫా కన పరిక్షేపణ ప్రయోగంలో ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి ప్రోటాన్లు ఎలా ఉంటాయి న్యూట్రాన్లు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అతను చెప్తాడనమాట ఏంటి అసలు ఈ ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగం అనే దాన్ని ముందు చూసేటప్పుడు సో అసలు ఆల్ఫా కనం అంటే ఏంటి వాట్ ఈజ్ ఎన్ ఆల్ఫా పార్టికల్ ఆల్ఫా పార్టికల్ అంటే ఏదైనా చెప్తాడనమాట డబులీ ఐనైజ్డ్ హీలియం ఈజ్ నథింగ్ బట్ ద ఆల్ఫా పార్టికల్ అని చెప్తాడండి సో దాంట్లో అంటే ద్వి ధనావేశపూరిత హీలియం కణాలనే ఆల్ఫా కణాలు అని అంటారు అనమాట సో ఒక క్వశ్చన్ ఎట్లా కడగచ్చునంటే ఈ క్రింది వాటిలో ఆల్ఫా కణం ఏది క్రింది వాటిలో ఆల్ఫా కణం ఏది అని అడిగాడు అనుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజన్ ఆల్ఫా పార్టికల్ సో దాంట్లో ఆప్షన్ ఏ హెచ్ఈ ప్లస్ వన్ ఆప్షన్ సి ఆప్షన్ టూ సో దట్ ఈస్ హెచ్ఈ ప్లస్ టూ అండ్ దెన్ ఆప్షన్ త్రీ హెచ్ఈ ప్లస్ త్రీ ఆప్షన్ ఫోర్ సో నన్ ఆఫ్ దో నన్ ఆఫ్ ద యావో అని అడిగాడు అనుకోండి ఏం చెప్తారు సో డెఫినెట్గా హెచ్ఈ ప్లస్ టూగా చెప్తారనమాట అంటే సో ఆల్ఫా కనము అని అంటే కనుక దర్ ఇస్ అ డబులీ ఐనైజ్డ్ హీలియం అంటే రెండు సార్లు అయికరణ నుంచి చెందబడినటువంటి హీలియం ఏమైనా ఏమని ఇక్కడ ఆల్ఫా కనం చెప్పుకున్నాం మనం ఐయోనైజేషన్ అనే మాట మాట్లాడుకున్నప్పుడు ఐనైజేషన్ పొటెన్షియల్ అని చెప్పేసి ఐనైజేషన్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా సో ఏం చెప్తారు ఒక ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి తీసినప్పుడు అది ఏమవుతుంది ఈ ప్లస్ వన్ అవుతుంది అదే రెండు సార్లు ఇంకోసారి తీసారనుకోండి సో అప్పుడు మళ్ళీ దాని నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుందంటే ఈ ప్లస్ టూ అలాగా ఇప్పుడు హెచ్ఈ ఒకసారి ఒక ఎలక్ట్రాన్ తీసారనుకోండి అప్పుడు హెచ్ఈ ప్లస్ వన్ అవుతుంది దాని నుంచి మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ తీసేస్తే హెచ్ఈ ప్లస్ టూ అంటే రెండు సార్లు అయికరణ చెందబడ్డది సో దాన్ని మనం డబుల్ ఐనైజ్డ్ హీలియం పార్టికల్ సార్ నథింగ్ బట్ ద ఆల్ఫా పార్టికల్స్ అని చెప్పేసి చెప్తారనమాట సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఇప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్ని సో గోల్డ్ ప్లేట్ మీదకి అంటే థిన్ గోల్డ్ ఫాయిల్ అంట అంటే పలుచటి బంగారు రేకు మీదకి పంపిస్తారండి సో పలుచటి బంగారు రేకు మీదకి సో బాగా పలుచుగా ఉన్నటువంటి ఒక బంగారు రేకుని తీసుకున్నాడట సో ఈ బంగారు రేక్ మీదకి సో ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ పంపించేటటువంటి ఆల్ఫా పార్టికల్ గణనించి నుంచి ఆల్ఫా పార్టికల్స్ని వీటి మీదకి పంపించడం జరిగిందండి చాలా నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఈ గోల్డ్ ఫాయిల్ మీదకి పంపించారటండి పలుచుగా ఉన్నటువంటి బంగారు రేఖ మీద పంపించారండి సో ఎప్పుడైతే ఈ గోల్డ్ ఫాయిల్ ఏదైతే తీసుకున్నారో ఈ గోల్డ్ ఫాయిల్ నుంచి సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి మాక్సిమమ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి వాటి యొక్క డైరెక్షన్ అయితే మారకుండా వస్తున్నాయండి సో మీరు ఎలాగైతే పంపించారో అదే డైరెక్షన్లో రావడం జరిగింది అని చెప్తాడు మ్యాక్సిమమ్ ఆల్ఫా పార్టికల్స్ ఆ డస్ నాట్ డివైడ్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ సో ఏ పాత్రలో వెళ్ళినాయో అవే పాత్రలోంచి బయటకు వస్తున్నాయి అనమాట సో కొన్ని ఆల్ఫా పార్టికల్స్ మాత్రం ఏం చేసినాయి అంటే సో ఈ పర్టికులర్ గోల్డ్ ఫాయిల్ నుంచి కొంచెం స్కాటరింగ్ జరిగినాయి అనమాట సో కొన్ని ఆల్ఫా పార్టికల్స్ సో లిమిటెడ్ నెంబర్ ఆల్ఫా పార్టికల్స్ కెన్ బి డీవేట్ కొంచెం రిపల్షన్తో అంటే స్ట్రైట్గా వెళ్ళాల్సింది కొంచెం ఇలా వాల్గా వెళ్ళినాయంట సో వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళినటువంటి ప్రదేశం నుంచి మళ్ళీ వెనక్కి మొదలుపెనీ అంటే సో ఈ విధంగా సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి మాక్సిమం ఆల్ఫా పార్టికల్స్ కనుక తీసుకున్నట్లయితే దే కెనాట్ చేంజ్డ్ దైర్ డైరెక్షన్ అంటే ఒక దిశనేవి మార్చుకోలేదు సో సమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కెన్ చేంజ్ దైర్ డైరెక్షన్ విత్ స్మాల్ యాంగిల్స్ అంటే కొంత చిన్న చిన్న కోణాలతో అవి ఏమవుతాడంటే సో బయటికి రావడం జరిగిందంట సో వెరీ ఫ్యూ అంటే నియర్లీ సో ఇరవై వేల ఆల్ఫా పార్టికల్స్ని కనుక పంపించినట్టు ఒక్క కణం బయటకు వచ్చిందట వెనక్కి మాత్రం బయటికి రావడం జరిగిందంట ఇతను ఈ పర్టికులర్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు అనమాట ఇవి అంటే సో పల్చటి బంగారపు రేక్ను ఒకదాన్ని తీసుకున్నాడు ఇప్పుడు ఆ పల్చిన బంగారపు రేకు మీదకి గోల్డ్ ఫాయిల్ మీదకి ఏం పంపించాడు ఆల్ఫా పార్టికల్స్ని పంపించాడు అండి ఆల్ఫా కణాలు ఇప్పుడు ఆల్ఫా కణాలు అంటే ఏ కణాలు ఇవి హెచ్ఈ ప్లస్ టూ కణాలు అండి ఇప్పుడు హెచ్ఈ ప్లస్ టూ కణాలు పంపించినప్పుడు సో మ్యాక్సిమం ఆల్ఫాకాలు ఎలాగైతే వచ్చినాయో అలాగే బయటకు వచ్చినాయండి కొన్ని ఆల్ఫాకానాలు కొంచెం డివియేట్ అయినాయి కొన్ని వెళ్ళి మళ్ళీ వెనక వచ్చినాయి అనమాట ఈ మూడు పాయింట్స్ని ఇతను అబ్జర్వ్ చేసి ఇతను కొన్ని కంక్లూషన్స్ ఇవ్వడం జరిగింది సో దాని ఆధారంగా చేసుకుని ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆధారంగా చేసుకుని ఈ రోదర్ అనేవాడు కొన్ని పాయింట్స్ని చెప్తాడు అనమాట ఏంటి అని అడిగితే ఒక ఆటం కనుక తీసుకున్నట్లయితే ఆ ఆటంలో మ్యాక్సిమం ఆఫ్ ద ఆర్ మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ ఎంటీ అని చెప్తాడు అంట అంటే ఒక పరమాణువులో అత్యధిక భాగం అనేది ఖాళీ ప్రదేశంగా ఉంటుంది అంటాడు అనమాట సో మ్యాక్సిమం ప్రదేశం ఎలా ఉంటుంది అంటాడు ఖాళీ నెక్స్ట్ సో పరమాణువు తీసుకున్నటువంటి పరమాణువులు ఇదంతా ఒక గోల్డ్ ఫాయిల్గా తీసుకున్నప్పుడు సో ఒక ఏటమ్ అనుకున్నట్టయితే ఈ పైన ఈ పైన ఖాళీగా ఉంది పైన క్రింద సో మధ్యలో ఏం ఏ ఛార్జ్ ఉంటే వెళ్ళేటువంటి ఆల్ఫా పార్టికల్ ఇలా వెళ్ళింది ఎలా డివైడ్ అయింది అంటే అక్కడ ఏం జరిగిందంటే రిపల్షన్ ఇంట్రాక్షన్లోకి వచ్చినాయండి అంటే రిపల్స్ ఫోర్సెస్ అంటే వికర్షణ బలాలు అనేవి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు వికర్షణ అనేది ఎప్పుడు వస్తుంది అని అడిగితే సేమ్ ఛార్జెస్ ఉన్నప్పుడు సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు అంటే సో సజాతీయ ధృవాలు కనుక ఉన్నట్లయితే స సజాతీయ ధృవాలు అని అంటాం సో దట్ ఈస్ తెలుగులో సజాతీయ ద్రోహము అని అంటాం అంటే ఒకే విధమైనటువంటి ఆవేశం ఉన్నప్పుడు ఆ రెండు ఆవేశాలకి మధ్యన ఏమి ఉంటుంది అంటే కనుక వికర్షణ ఉంటుందండి సేమ్ ఛార్జెస్ కనుక అయితే కనుక అది అదే ఆపోజిట్ ఛార్జెస్ కనుక అయినాయి అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఆపోజిట్ ఛార్జెస్ అనేవి ఏమవుతాయండి ఇక్కడ అట్రాక్ట్ అవుతాయి అంటే ఇప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ తీసుకోవాలనుకోండి అట్రాక్షన్ అవుతాయి అలా కాకుండా ఒక ప్లస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఒక మైనస్ ఏమవుతాయండి ఇక్కడ రిపల్షన్ జరుగుతుందండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం పంపించేటువంటి ఆల్ఫా పార్టికల్స్ ఎలా వెళ్తున్నాయి ఇప్పుడు వెళ్ళేటువంటి ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోయినాయండి కానీ కొన్ని ఆల్ఫా పార్టికల్స్ ఇది కన్నా కిందకు వచ్చిన ఆల్ఫా పార్టికల్స్కి ఏమైనాయి అంటే ఇలా వెళ్ళింది ఎంతవరకు బాగానే లేదు ఇక్కడ నుంచి లాగా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళింది అంటే అక్కడ ఏమైనట్టు అంతవరకు వెళ్తున్నటువంటి ఆల్ఫా పార్టికల్ ఒక్కసారిగా దాని యొక్క డైరెక్షన్ పక్కకి వెళ్తూ వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటి అని అంటే మీరు తీసుకున్నటువంటి ఈ పర్టికులర్ గోల్డ్ ఫాయిల్ ఇక్కడ ఏదో ఒక ఛార్జ్ అనేది ఉండాలి ఏ ఛార్జ్ ఉండాలి ఆ ఛార్జ్ ఉంటేనే మనం పంపించేటువంటి ఆల్ఫా పార్టికల్కి ఏ ఛార్జ్ ఉంది పాజిటివ్ ఛార్జ్ ఉంది సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆల్ఫా పార్టికల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత డివేట్ అయింది ఆ డైరెక్షన్ని సో దాని డైరెక్షన్ ఏం చేసుకుంది మార్చుకుంది దాని మీనింగ్ ఏంటట

లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆటం లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆటం అంటే పరమాణువు యొక్క మధ్య భాగంలో సో మన యొక్క ధనావేశం అనేది కేంద్రీకృతమై ఉంటుంది అని అంటాడనమాట సో పరమాణువు యొక్క మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది ఎవరు ధనావేశం అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీరు ఒక ఆటం కనుక తీసుకున్నట్లయితే ఆటం మధ్య భాగంలో ఉంటుంది సో ధనావేశం ఉంటుంది సో దాని దాని మొత్తం మిగతా ఒక ఆటం అనుకున్నట్టయితే మిగతా అంతా కూడా ఖాళీ ప్రదేశంగా ఉంటుంది అని చెప్తాడు సో తర్వాత ఈ ధనావేశంలో ఉండేటటువంటిది ఏంటంటే ఇక్కడ ప్రోటాన్లు ఉంటాయి కేంద్రకం దాన్ని ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ దాన్ని ఏమంటాడంటే ఇక్కడ సెంటర్ దాన్ని మనం కేంద్రకం అని అంటాం సో పరమాణు కేంద్రకం ఇప్పుడు ఆ పరమాణు కేంద్రకంలో ఏముంటాయంటాడంటే ప్రోటాన్లు ఉంటాయి అలాగే న్యూట్రాన్లు కూడా ఉండొచ్చు అని చెప్తాడు అనమాట సో ఇప్పుడు ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎక్కడ ఉన్నాయండి కేంద్రకంలో ఉన్నాయి ప్రోటాన్ న్యూట్రాన్లు ఎక్కడ ఉన్నాయి కేంద్రకంలో సో దట్ ఈస్ అ న్యూక్లియస్ అంటాం దట్ ఈస్ అ న్యూక్లియస్ తెలుగులో ఇంగ్లీష్లో ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రోటాన్ కానీ న్యూట్రాన్లు కానీ న్యూక్లియస్లు ఉన్నాయి కాబట్టి న్యూట్రా న్యూట్రాన్లు ఏమంటాడు అంటే ఇక్కడ న్యూక్లియాన్సు అని అంటాడు అనమాట సో కేంద్రకాలు ఉన్నాయి కాబట్టి కేంద్రకాయాన్లు కేంద్రక అయాన్లు కేంద్రక అయాన్లుగా చెప్తారనమాట సో ఇంపార్టెంట్ బిట్ అండి కేంద్రకాయాన్లు అనగా డాష్ కేంద్రకాయలు అంటే ఏంటంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కేంద్రకాయన్లు అంటాం అనమాట సో కూర్చున్నట్టుగా అడుగుతాడంటే కేంద్రకాయన్లు అనగా అని చెప్పి కింద ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు సో ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు పైవన్నీ అని అడుగుతాడు సో ఇచ్చిన ఆప్షన్లో జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఈ రెండు కలిపితేనే మనం ఏమంటే వాటిని న్యూక్లియాన్లు కేంద్రక అయాన్లు అని అంటాడనమాట సో ఇప్పుడు అంటే దాంట్లో ఒక పరమాణు కోసం చెప్పుకున్నాము ఆ పరమాణువులో ప్రధా మ్యాక్సిమం పార్టీ ఎలా ఉంటుంది అన్నాడు ఎంటీగా ఉంటుంది అన్నాడు సో తర్వాత పరమాణు యొక్క మధ్య భాగంలో ఏముంటుంది అన్నాడు ధనావేశం కేంద్రీకృతం అంటాడు ఆ ధనావేశాన్ని ఏమంటాడు అంటే ఇక్కడ న్యూక్లియస్ కేంద్రకం అని అంటాడు ఆ కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి అంటాడు ఆ ప్రోటాన్ న్యూట్రాన్లు ఏమంటాం ఇక్కడ న్యూక్లియాన్లు అని చెప్తారు నెక్స్ట్ ఇంక మిగిలిన దానిలో ఏంటి ఇక్కడ మనకి సో పరమాణువులో ఎలక్ట్రాన్లు ఒక ఆటం కనుక తీసుకున్నట్టయితే ఆటంలో ఏమున్నాయి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉన్నాయి ప్రోటాన్ ఎక్కడ ఉన్నాయి న్యూట్రాలు ఎక్కడ ఉన్నాయి కదా చెప్పాలి పరమ నమూనాలు అంటే సో ఇప్పుడు సో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి అంటే ఈ పర్టికులర్ కేంద్రకం చుట్టూ ఎలా తిరుగుతాయంటే సూర్యుడి చుట్టూ భూమి ఏ విధంగా అయితే తిరుగుతుందో కేంద్రక చుట్టూ ఎలక్ట్రాన్లు ఆ విధంగానే తిరుగుతాయి అని అంటాడు అనమాట సో అందువల్ల ఏమంటారు ఏమంటారంటే ఇక్కడ ప్లానిటరీ మోడల్ అని చెప్తారండి ప్లానిటరీ మోడల్ సో ఈ క్రింది వాటిలో గ్రహమండల నమూనాగా దేన్ని పిలుస్తారు రోదర్ నమూనా లేకపోతే జే జామ్సన్ నమూనా బోర్ నమూనా సోమర్ ఫీల్డ్ నమూనా అని మనం ఇంకా మోడల్స్ చెప్తాము సో దాంట్లో ప్లానిటరీ మోడల్ అంటే గ్రహ మండల నమూనా అంటే గ్రహాలు ఏ విధంగా అయితే తిరుగుతాయో సో ఆ విధంగా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అంటాం కదండి మండలం సో మధ్యలో సూర్యుడు ఉంటాడు సూర్యుడు చుట్టూ గ్రహాలు అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి సో తిరుగుతూ ఉంటాయి అలాగా సో మనం తీసుకున్నటువంటి పరమాణు యొక్క కేంద్రకం మధ్యలో ఉంటుంది మిగతా భాగం ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి సూర్యుడు చుట్టూ భూమి ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతాయి అంటాడు అందువల్ల ఈ నమూనాని ఏమంటామంటే ఇక్కడ గ్రహ మండల నమూనా అని చెప్తారనమాట సో ఇది రోదర్ఫోర్డ్ పరమాణు నమూనాలో చెప్పినటువంటి ముఖ్యాంశాలు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి సో ఏం చెప్పాడు రోదర్ఫోర్డ్ మోడల్ అని అడిగితే యాక్చువల్గా జేజే థామ్సన్ మోడల్లో ఉన్నటువంటి ఆ డ్రాబ్యాక్స్ని కోసం రోదర్ఫోడు ఒక నమూనాను ప్రతిపాదిస్తాడు ఆ రోదర్ఫోడ్ నమూనాకి మూలం ఏంటంటే అంటే బేస్ ఏంటంటే అంటే ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగం ఏంటి ఆల్ఫా కన పరిక్షేపణ ప్రయోగం అని అని చెప్పాలనుకున్నారనుకోండి ఖచ్చితంగా ముందు మీకు ఏం తెలియాలి ఆల్ఫా కనం అంటే తెలియాలి ఆల్ఫా కనం అంటే రెండు సార్లు అయికరణం చేసినటువంటి హీలియం పట్టికల్ని మీరు ఏమంటారంటే అంటే ఆల్ఫా కణం అని చెప్తారు అంటే హీలియం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే హెచ్ఈ ప్లస్ వన్ వస్తుంది దాని నుంచి మళ్ళీ ఇంకోసారి ఎలక్ట్రాన్ తీస్తే హెచ్ఈ ప్లస్ టూ వస్తుంది డబ్ల్యూ ఐనైజ్డ్ హీలియం అంటే ద్వి సో అయనీకరణం చెందినటువంటి రెండుసార్లు అయికరణం చెందినటువంటి హీలియం కణాలనే ఆల్ఫా కణాలు అంటారు ఇప్పుడు ఈ ఆల్ఫా కణాలంట ఒక పల్చిగా ఉన్నటువంటి ఒక బంగారు ప్రేక్ మీదకి పంపిస్తారట సో పంపించినప్పుడు అత్యధికమైనటువంటి అతను మూడు పరిశీలు మూడు పరిశీలనలు చేశాడు సో మ్యాక్సిమం ఆల్ఫా పార్టికల్స్ వాటి ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకోలేదట సో కొన్ని ఆల్ఫా పార్టికల్స్ అనేవి స్మాల్ యాంగిల్స్తో డివైట్ అయినాయి సో చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగిందంట ఈ మూడు అబ్జర్వేషన్స్ని అబ్జర్వ్ చేసి పరిశీలన చూసి అతను కొన్ని పరిశీలన చెప్పాడు అనమాట కొన్ని ముఖ్యాంశాలు చెప్పాడు ఆ ముఖ్యాంశాలనే రోదర్ఫోడన మూనాలు ముఖ్యాంశాలుగా చెప్పుకుంటాం ఏంటా ముఖ్యాంశాలు అడిగితే నువ్వు తీసుకున్నటువంటి ఏ పర్టికులర్ పరమాణు అయినప్పటికీ కూడా ఆ పరమాణువులు అత్యధిక భాగం ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉంది కాబట్టి కణాలు మాట యొక్క డైరెక్షన్ ఏమి చేంజ్ చేసుకోలేదు అది చెప్తాడు తర్వాత ఏమంటాడు కొన్ని కణాలు ఏం చేసినాయి వెళ్ళి వాటి యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాయి డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాయంటే దానికి ఏమి ఉంటే జరిగే డైరెక్షన్ చేంజ్ అవుతుందంటే వికర్షణ వల్ల పక్కకి వెళ్ళిపోతుందండి అంటే వికర్షణ ఉంటేనే కదండి ఇప్పుడు ఏదైనా ఒక అయస్కాంతం ఉందనుకోండి ఇస్కాంతాన్ని వికర్షించే పదార్థాలు ఏమి పెట్టినా అయస్కాంతం నుంచి దూరంగా వచ్చేస్తాయి అట్లాగా ఇక్కడ ఏదో ఒక పర్టికులర్ ఛార్జ్ ఉంటుంది ఆ ఛార్జ్ వల్ల ఈ పర్టికులర్ ధనావేశ హీలియం కణాలు అనేవి వికర్షణకు గురవుతున్నాయి అని అంటాడనమాట ఇప్పుడు ఏ ఛార్జ్ ఉంటే వికర్షణకు గురవుతుంది అని క్వశ్చన్ చేసుకుంటే మీరు తీసుకున్న కణం ఏమిటిది హీలియం కణము సో దానికి ఏ ఆవేశం ఉంది ధనావేశం ఉంది ధనావేశం అనేది మళ్ళీ దేనితో వికర్షణకు లోన్ అవుతుంది అంటే మళ్ళీ ధనావేశం కణంతోనే వికర్షణకు లోన్ అవుతుంది అంటే ఒకే ఆవేశం ఉన్నటువంటి అప్పుడు మాత్రమే వికర్షణలు అనేవి వస్తాయి సో సేమ్ ఛార్జెస్ ఉన్నట్టయితే కనుక లేకపోతే ఆపోజిట్ ఛార్జ్ ఉందనుకోండి ఒక ప్లస్ ఉందనుకోండి మైనస్తో అట్రాక్ట్ అవుతుంది లేదా ఒక మైనస్ ఉందనుకోండి ఒక ప్లస్తో అట్రాక్ట్ అవుతుంది ఆకర్షింపబడుతుంది కాబట్టి ఇక్కడ మనకు జరిగేది ఏమిటి వికర్షణ వికర్షణ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ ఆవేశం ఉంది ధనావేశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ ఆవేశం ఉండాలంటే ధనావేశం ఉండాలంటాడు ఇప్పుడు ఆ ధనావేశం ఎక్కడ ఉంటారంటే ఎక్కడ ఉంటుందంటే అంటే సో పరమాణు యొక్క మధ్య భాగంలో ఉంటుంది ఆ పరమాణు యొక్క మధ్య భాగం ధనావేశం ఉంటుంది దాన్నే మీరు ఏమంటాడంటే కేంద్రకం న్యూక్లియస్ అని చెప్తాడు ఇప్పుడు ఆ కేంద్రకంలో అంటాడంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు ఈ ప్రోటాన్ న్యూట్రాన్లనే కేంద్రకయాన్లు న్యూక్లియాన్లు అంటారు ఇంపార్టెంట్ బిట్ అది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ ఆస్ న్యూక్లియాన్స్ ఈ క్రింది వాటిలో అని వేటిని పిలుస్తారు సో దట్ ఈస్ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ రెండింటినీ కలిపి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అది నెక్స్ట్ సో ఇంక మిగిలిన ఏమిటి ఇక్కడ ఎలక్ట్రాన్ ప్రోటాన్లో న్యూట్రాన్లు అయిపోయినాయి మిగిలిన ఏంటంటే ఎలక్ట్రాన్స్ అండి ఈ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయి అనే క్వశ్చన్ చేస్తానంట ఈ కేంద్రకు చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయట ఎట్లా తిరుగుతాయట అంటే ఒక గ్రహాలు ఏ విధంగా అయితే సూర్యుడు చుట్టూ భూమి ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో అదే మాదిరిగా సో మనం తీసుకున్నటువంటి కేంద్రకు చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్తాడు ఎప్పుడైతే ఈ కేంద్రకు చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉన్నాయి అని చెప్తున్నాం దేని పరిస్థితి దేని బేస్ చేసుకుని చెప్తున్నాం ఇక్కడ అంటే గ్రహాల యొక్క నమూనా అని అందువల్ల సో ఈ పర్టికులర్ నమూనాని ఏమని పిలుస్తారంటే గ్రహమండల నమూనా సో క్వశ్చన్ ఎట్లా చూస్తారంటే గ్రహమండల నమూనానే ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు రీజ్ రోదర్ ఫోర్డ్ గుర్తుపెట్టుకోండి సో గ్రహమండల నమూనా ప్లానిటరీ మోడల్ అనంటే ఇంగ్లీష్లో సో ఆ గ్రహమండల నమూనాని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రోదర్ ఫోర్డ్ అనమాట సో ఈ ఇది ఈ సిద్ధాంతం చెప్పినటువంటి అండి ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయి ప్రోటన్లు ఎక్కడ ఉన్నాయి న్యూటన్లు ఎక్కడ ఉన్నాయి అది ఒక ఐడియా వచ్చిందండి అయితే ఈ పర్టికులర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి లోపాలు ఏంటి అని అడిగామనుకోండి చాలా క్లారిటీతో చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఒక కాన్సెప్ట్ చూసుకోండి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది నిరంతరం దించుకుంటూ తిరుగుతూ ఉందనుకున్నారనుకోండి తిరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడు మీరు చూడండి మీరు కానీ నేను కానీ ఒక పర్టికులర్ సర్టెన్ ఏరియా చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి ఒక గ్రౌండ్ ఏదో తీసుకున్నాము క్రికెట్ గ్రౌండ్ ఏదోటి ఆ గ్రౌండ్లో అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పది రౌండ్లు వేస్తే పదకొండో రౌండ్ రౌండ్కి ఏమవుతాం మనం ఏమవుతాం కళ్ళు తిరుగుతాయి అంతే కదా అంటే మనం పది రౌండ్లు వేసేసరికి బాగానే ఉన్నాం పదకొండో రౌండ్ పన్నెండో కొంతమందికి స్టామినాని బట్టి కొంతమందికి ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు కాక సార్ ఏమవుతారు పది రౌండ్ల వరకు బాగానే ఉంటారు పదకొండో రౌండ్ తడిపోతారు ఇంకొంతమంది ఏం చేస్తారు ఓ పదిహేను రౌండ్లు వేస్తే పదహారు రౌండ్లో పడిపోతారు మొత్తం మీద పడిపోవడం అనేది కామన్ కింద పడిపోతాం ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఈ ఎలక్ట్రాన్కి అప్లై చేసినట్లయితే మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతూ 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 ఉందనుకోండి అది మోషన్లో ఉన్నట్లయితే అది గమనంలో ఉన్నట్లయితే దాన్ని నిరంతరం శక్తి అనేది కోల్పోతుందండి సో మీరైనా అంతే నేనైనా అంతే సో నిరంతరం గమనంలో ఇప్పుడు నిరంతరం నేను ఎలా క్లాస్ చెప్పగలనా చెప్పడం అవదు నిరంతరం ఏదైనా ఒక పని చేయగలమా చేయడం అవదు సో ఎందుకు శక్తి కోల్పోతూ ఉంటాం డెఫినెట్గా మధ్యలో బ్రేకప్స్ ఉంటాయి సో అందువల్ల మనం అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఎలక్ట్రాన్కి అప్లై చేస్తాం అనుకోండి ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే నిరంతరం తిరుగుతూ ఉంటుందని చెప్పాడు సో ఎప్పుడైతే నిరంతరం కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందో ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ దాని యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతుందండి ఇప్పుడు మనం శక్తిని కోల్పోయామనుకోండి ఏం జరుగుతుంది కళ్ళు తిరిగి కింద పడతాం కింద ఎందుకు పడ్డాం అంటే సో మనం ఇలా నిలబడి ఉండడా ఉండనటువంటి వ్యక్తులు ఒకసారిగా కళ్ళు ఎనర్జీ పోయింది అనుకోండి డెఫినెట్గా ఒకసారిగా కళ్ళు తిరిగి కింద ఎందుకు పడుతున్నాం పైకి ఎందుకు పడట్లేదంటే న్యూటన్ గారి దగ్గరికి వెళ్లాల్సిందే న్యూటన్ ఏం చెప్పాడు న్యూటన్ ఏం చెప్పాడు అంటే సో భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం ఒకసారిగా కళ్ళు తిరిగినాయే మన ఎనర్జీ కోల్పు తగ్గిపోయింది అంటే కింద పడిపోద్దాం అట్లాగే ఇప్పుడు మన ఎలక్ట్రాన్ కూడా కళ్ళు తిరిగినాయి అనుకోండి ఇప్పుడు ఎలక్ట్రాన్ కూడా ఏం చేస్తుంది పడిపోతుంది ఎక్కడ పడిపోద్ది అని అంటే మధ్యలో న్యూక్లియస్ ఉంది కదా సో ఈ న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది అనమాట సో తిరగ్గా తిరగ్గా తిరిగ తిరిగ్గా వెళ్ళి ఒకసారిగా న్యూక్లియస్లో పడిపోతుందండి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ వెళ్ళి న్యూక్లియస్లో కేంద్రకం దగ్గర ప్రోటాన్తో కలిసిపోయిందో మొత్తం పరమాణువు అనేది విచ్ఛిన్నం అయిపోద్ది అనమాట కొలాప్స్ అయిపోతుంది అలా ఏందనుకోండి పరమాణువు అనేది ఉండదు పరమాణువు లేకపోతే అసలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే ఇప్పుడు ఒక పదార్థం ఉంది అని అనుకున్నాం అనుకోండి దానిలో ఏమున్నట్టు అణువులు ఉన్నట్టు అణువులు ఉన్నాయంటే దానిలో ఏమున్నట్టు పరమాణువులు ఉన్నట్టు ఇప్పుడు ఈ పర్టికులర్ రోద్రపో పరమాణు నమూనా ప్రకారంగా సో ఎలక్ట్రాన్ ఇప్పుడు నిరంతరం తిరుగుతూ ఉన్నట్టయితే డెఫినెట్గా ఏమవుతుందంటే దాని యొక్క శక్తిని నిరంతరం కోల్పోయి సో ఖచ్చితంగా కేంద్రకంలో పడిపోతుంది సో పడిపోయింది అని అంటే పరమాణువు అనేది నశించిపోతుంది సో పరమాణువు నశించిపోయింది అంటే పరమాణు ఉండదు పరమాణువు లేకపోతే అణువులు ఉండవు అణువు లేకపోతే పదార్థం ఉండదు అంటే విశ్వమే ఉండదు ఇంకా అంటే సృష్టి చెప్పుకున్నాం మనం విశ్వం అని అంటే పదార్థము అని అనుకున్నాం ఫస్ట్ ఇంతకుముందు క్లాసెస్లో అంటే ఇప్పుడు మనం విశ్వం మొత్తంగా తీసుకున్నట్టయితే విశ్వంలో ఉన్నటువంటి పరమాణువులే నశించిపోయినాయి అంటే అణువులు ఉండవు అణువులు లేకపోతే పదార్థం ఉండదు అంటే విశ్వమే ఉండదు అని చెప్పుకుంటున్నాం కానీ అలా అవుతుందా అలా అయితే మీరు నన్ను చూడలేరు నేను మిమ్మల్ని చూడలేని పరిస్థితి కదా అంటే ఖచ్చితంగా మనం కంటికి కనబడేటువంటి పదార్థం ఉంది అంటే దానిలో అణువులు ఉన్నాయి దానిలో పరమాణువులు ఉన్నాయని అర్థం అంటే పరమాణువు అనేది నశించట్లేదు అని సత్యం చెప్తుంది మనకు ఫ్యాక్ట్ చెప్తుంది ప్రకృతిలో చూస్తే తెలుస్తుంది అంటే కానీ వారి రోద్రఫోడు నమూనా ప్రకారం ఏం చెప్తుంది ఖచ్చితంగా పరమాణు నశించిపోతుందని చెప్తుంది సో జరుగుతుందంటే జరగట్లేదు కానీ ఇది ఎందుకు జరగలేదు అలాగా పరమాణు ఎందుకు నశించిపోవట్లేదు ఈ ఫ్యాక్ట్ని రోద్రఫోడు వివరించలేదు ప్రధానంగా చెప్పేటటువంటి డ్రాబ్యాక్ ఇది సో తర్వాత ఇది హైడ్రోజన్ నమూనా వర్ణపటం కోసం స్పెక్ట్రమ్ అని అంటాం ఏంటది నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం స్పెక్ట్రమ్స్ కోసం వర్ణపటాల కోసం ఈ పర్టికులర్ రోదర్ ఫోర్ పరమాణు నమూనా అనేది వివరించలేకపోయింది అనమాట ఈ విధంగా ఈ వీడియోలో అసలు మనం పరమాణువు యొక్క నమూనా అంటే ఏంటి సో పరమాణువులో ఉండేటటువంటి పరమాణు ఉపకణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని తెలియజేసేట అమెరికనే మనం ఏమంటాము పరమాణు నమూనా అని చెప్పుకున్నాము ఆ పరమాణు నమూనాల్లో మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించినటువంటి వాడు ఎవడనంటే జేజే జే ఆ జేజే జే థాంసన్ అనేది పుచ్చకాయ పోలు పుచ్చకాయ నమూనాన్ని పోలు ఉంటుంది దానిలో ధనావేశం మొత్తం పుచ్చకాయలు ఏ విధంగా అయితే ఎర్రని గుజ్జు ఆక్రమించబడి ఉంటుందో ఆ రెడ్ పల్ప్ సో ఆ యొక్క ధనావేశం పరమాణు మొత్తం ఆక్రమించబడి ఉంటుంది సో దాంట్లో మధ్య మధ్యలో ఎలక్ట్రాన్లు అనేవి అక్కడక్కడ ఉంటాయి అని చెప్తాడు సో అయితే సో ఈ సిద్ధాంతం అనేది చాలా విషయాలను వివరించలేదు సో దానికోసం తర్వాత ఏం చెప్పాడంటే ఇతను జే జే తాంసన్ యొక్క శిష్యుడు ఎవరంటే రోదర్ ఫోడ్ అనమాట సో ఈ రోదర్ ఫోడ్ వచ్చి ఒక నమూనాని ప్రతిపాదిస్తాడు ఆ నమూనాకి మూలం ఏమిటంటే ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగము సో ఈ ఆల్ఫాకన పరిక్షేపణ ప్రయోగంలో అసలు ఆల్ఫా కణా పరీక్ష ప్రయోగం చెయ్యాలంటే ఆల్ఫా కణాలు ఉండాలి ఆల్ఫా కణాలు అంటే ఏంటో చెప్పుకునేదో బిట్టండి సో ఆల్ఫా కణాలు అనగా సో ద్వీవి ధనావేశత హీలియం కణాలనే ఆల్ఫా కణాలు అంటే హెచ్ఈ ప్లస్ టూ దట్ ఈస్ ద డబ్ల్యూ ఐనైజ్డ్ హీలియం దట్ ఇస్ ద ఆల్ఫా కణం ఆల్ఫా కణాలు ఏ ఆవేశాన్ని కలిగి ఉంటాయి ఆవేశాన్ని కలిగి ఉంటే ధనావేశాన్ని కలిగి ఉంటాయి అని చెప్తారనమాట నెక్స్ట్ సో ఈ ఆల్ఫా కణాలని ఒక పలిచిన బంగార బ్రేక్ మీద తీసుకుంటూ మూడు అబ్జర్వేషన్స్ని పంపించినప్పుడు మూడు అబ్జర్వేషన్స్ని అయితే గమనించాడు అత్యధిక ఆల్ఫా కణాలు అసలు సో వాటి యొక్క దిశని మార్చుకోవట్లేదట సో కొన్ని ఆల్ఫా కణాలు అనే వాటి యొక్క దిశని కొంత తక్కువ కోణాలతో మనం మార్చుకోవడం జరిగిందంట కొన్ని ఆల్ఫా కణాలు వెళ్ళి మళ్ళీ వెనక వచ్చేసినాడు చాలా తక్కువ వేలు దగ్గరగా పంపిస్తే ఒకటో రెండో వెనకొస్తాడు మిగతాన్ని పక్క వెళ్ళిపోతాయని బయటకు అనమాట సో అలా ఆ మూడు పరి నుంచి ఇతను కొన్ని పాయింట్స్ చెప్తాడు అనమాట మాక్సిమం ఆల్ఫా ఒక దిశ మార్చుకోవట్లేదు అంటే పరమాణువులు అత్యధిక భాగం ఖాళీగా ఉంటుంది అని అంటాడు అనమాట మ్యాక్సిమం పార్టీస్ ఎంటీ అని చెప్తాడు సో తర్వాత సో కొన్ని ఆల్ఫాకనాలు ఒకటి దిశను మార్చుకుంటున్నాయి అని అంటే దీని మీనింగ్ ఏంటంటే సో పరమాణువు యొక్క మధ్య భాగంలో ఇక్కడ పంపించేటటువంటి కణం ధనావేశం కాబట్టి ఇక్కడ ఉండాల్సినటువంటి ఆవేశం ధనావేశం ఉంటుంది అని చెప్తాడు ఆ ధనావేసి ఉంటేనేది వికర్షణకు లోన్ అవుతుంది ఇక్కడ వెళ్ళి వికర్షణకు లోనే పక్క వచ్చేసింది కదా కాబట్టి ఆ ధనావేశం కలిగి ఉంటుంది అని అంటాడు మధ్యలో ఆ ధనావేశాన్ని ఏమంటారంటే ఇక్కడ కేంద్రకం అంటే సో ద పాజిటివ్ ఛార్జ్ లొకేసెడ్ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ యాటమ్ అంటే పరమాను యొక్క మధ్య భాగంలో క్యా ధనావేశం ఉంటుంది ఆ ధనావేశాన్ని భాగాన్ని కేంద్రకం అంటారు అని ఇంకొక మాట చెప్తాడు అయితే ఈ కేంద్రకంలో ఏముంటాయి అని అంటే ఇక్కడ ప్రోటాన్లు ఉంటాయి న్యూట్రాన్లు ఉంటాయి సో ఆ ప్రోటాన్ న్యూట్రాన్ కలిపి ఇక్కడ న్యూక్లియాన్లు అది ఇంపార్టెంట్ బిట్ సో న్యూక్లియాన్లు అనగా డాష్ దట్ ఈస్ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు సో ప్రోటాన్లు లేదా న్యూట్రాన్లు అయితే తప్పండి అంటే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు సో నెక్స్ట్ సో ఈ పరమాణు యొక్క కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి ఎలా దొరుకుతాయి అంటే అంటే ఇక్కడ సో సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ విధంగా అయితే సో దట్ ఈస్ లైక్ ద సో ఎర్త్ అరౌండ్ ద ప్లా రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ అంటే సూర్యుడి చుట్టూ గ్రహ భూమి ఏ విధంగా అయితే తిరుగుతుందో అదే మాదిరిగా మన యొక్క ఎలక్ట్రాన్లు అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతాయి అందువల్ల ఈ నమూనా అని ఏమంటావంటే గ్రహమండ నమూనా అని చెప్పేసి చెప్తారు దాన్ని మనం ప్లానిటరీ మోడల్ సో అక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్టు పడచ్చు ఎలా సో గ్రహమండల నమూనాని ప్రతిపాదించిన వాడు ఎవరు రోదర్ ఫోర్డ్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సిద్ధాంతంలో చెప్పేటప్పుడు కొన్ని లోపాలు చెప్పుకున్నావు మెయిన్ లోపం ఏంటంటే సో ఎలక్ట్రాన్ నిరంతరం ఈ పర్టికులర్ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నట్టయితే ఎలక్ట్రాన్ అనే యొక్క శక్తిని కోల్పోయి చివరి ఎక్కడ పడిపోయి కేంద్రకంలో పడిపోవాలి అలా పడిపోయినట్లయితే పరమాణు ఏమవుతుందంటే నశించిపోతుంది అట్లా నశించిపోతే విశ్వమే ఉండదు అట్లా అవట్లేదు కదా మన ఫ్యాక్టరీ చూస్తున్నట్లయితే సో విశ్వం మనం ప్రకృతిలో ఏం చూసినా పదార్థం కనిపిస్తుంది అంటే నశించట్లేదు అని అర్థం సో ఎందుకు నశించలేదు అనేటటువంటి విషయాన్ని సో ఈ యొక్క రోదర్ ఫోర్ నమూనా అనేది వివరించలేదు అలాగే ఇంకోటి ఏంటంటే పరమాణు వర్ణపటాల కోసం అసలు చెప్పడం కూడా చెప్పలేదు అనమాట సో ఈ విధంగా ఈ వీడియోలో రెండు నమూనాల కోసం మనం డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ